ఇప్పుడు మీరు చూస్తున్నది త్రంబకంలోని నీలపర్వతం మీద ఉన్న అన్నపూర్ణ దేవాలయం చూస్తున్నారు కదా ఇది చాలా అద్భుతంగా ఉన్న ఆలయం చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా మీరు చూడొచ్చు ఇది చక్కటి కొండల నడుమ ఇక్కడ చక్కటి సైట్ సీయింగ్ అందరూ చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా పైన టెంపుల్ పైన మీకు సైట్ సీయింగ్ ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం మొత్తం కూడా పాలరాతి ఆలయం ఈ ఆలయానికి ఒక పక్కన మీకు భైరవనాథ్ మందిరం ఉన్నది ఇప్పుడు మీరు చూస్తున్నది అన్నపూర్ణదేవి మందిరం ఈ ఆలయ విశేషాలను మన పూజారి గారి మాటల్లో కూడా తెలుసుకుందాం ఇది అన్ని బస్సులు షిర్డీ నుంచి ఎక్కడి నుంచి వచ్చే బస్సులన్నీ కూడా ప్రైవేట్ బస్సులన్నీ ఆపే బస్ స్టాప్ ఏదైతే ఉందో బస్ షెల్టర్ కరెక్ట్గా దాని వెనకాల కొండ మీద ఉంటుంది ఈ ఆలయం మీరు ఈ ఆలయాన్ని దర్శించవచ్చు ఇది పాలరత్న చెక్కిన ఆలయం ఇది మాతా అన్నపూర్ణేశ్వరి ఆలయం మీరు క్లియర్గా చూడవచ్చు ఇందుకోసం అమ్మవారిని క్లోజ్లో చూపిస్తున్నాను నేను ఇదిగోండి ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు ఉన్నారు చక్కగా క్లోజ్లో చూపిస్తున్నాను అన్నపూర్ణ సర్వమంగళ మాంగళ్యే శ్రీ సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీ అన్నపూర్ణాయై నమః ఓం జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివాదాత్రి స్వాహా సుధా నమోస్తుతే విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం జనం కురు రూపం దీ జయం దీ యశో దేహి దిశో జై ये मंदिर श्री अन्नपूर्णा मंदिर त्र्यंबकेश्वर नील पर्वत स्थित त्र्यंबकेश्वर ज्योतिर्लिंग समीपे श्री अन्नपूर्णा मंदिर स्थित है। आप ये माँ अन्नपूर्णा है, वो महाकाली है, ये सरस्वती माता है। यहाँ पर हमारे गुरुजी श्री विश्वेश्वरानंद गिरी जी महाराज का संकल्प था कि यहाँ पर मंदिर बनाया जाए। उन्होंने 2004 में मंदिर का भूमि पूजन किया है, इसके बाद 2018 में इसके प्राण प्रतिष्ठा महोत्सव रखा गया था। इस उपलक्ष्य में श्री माँ अन्नपूर्णा दुर्गा सरस्वती महाकाली महासरस्वती की स्थापना एवं हनुमान जी भैरवनाथ भगवान गजानन गणपति भगवान का स्थापना की गई है। 2018 में इनकी स्थापना सुमित्रा महाजन द्वारा किया गया है। అండి ఇప్పుడు మీరు చూస్తున్నది త్ర్యంబకేశ్వరంలోని బస్ షెల్టర్ వెనకాల ఉన్న అన్నపూర్ణాదేవి మందిరంలో ఉపాలయంగా ఉన్న భైరవనాథ్ మందిరం ఇప్పుడు మీకు స్వామివారి దర్శనాన్ని కల్పిస్తాను